officers, additional DC, additional CP Sudhir, DCP traffic Rahul, vari team of officers andaru kuda chaala kashtapadi traffic management chesukuntu adi vijayavantanga chesaru. Kani dan tarvata edaithe vidhanga memu anukunnamo aa vidhanga vigrahalu raledu, kodi aalasyamaindi. Memu ninna helicopter lo parishilinchinappudu kuda ఎక్కడ కూడా మాకు ఈ ఊరేగింపు అనేది సరిగా కనబడలేదు. సో ఆలస్యం అవుతుందని అప్పుడు మేము చూసి మళ్ళీ వచ్చి అందరి డీసీపీస్ అందరికీ తెలియజేయడం జరిగింది. వారు వెళ్ళి మండప నిర్వాహకులతో మాట్లాడి మీరు తొందరగా బయలుదేరాలి అని చెప్పడంతో మెల్లమెల్లగా సాయంత్రం బయలుదేరారు. అందుకని కొద్దిగా ఆలస్యంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఉదయం లేచేసరికి చుట్టుపక్కలున్న హుసేన్ సాగర్ చెరువు చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో ఈ విగ్రహాలు కొద్దిగా రోడ్డు పైన ఉండిపోవడం మనం చూసాము. అవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ట్రాఫిక్ ఎఫెక్ట్ కాకుండా హోల్డింగ్ ఏరియా నెక్లెస్ రోడ్లో, ఇక్కడ పీపుల్స్ ప్లాజాలో ఉన్న ఖాళీ స్థలాల్లో విగ్రహాలన్నీ కూడా మేము స్టాకింగ్ చేసుకుంటూ ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం దాదాపుగా పూర్తి కావస్తుంది. మా లెక్క ప్రకారం ఇంకా 450 పెండింగ్లో ఉన్నాయి. అది ఇంకా 3-4 గంటలు పడుతుంది. మెల్లగా చేస్తున్నాం ఎందుకంటే నార్మల్ ట్రాఫిక్ ఇప్పుడు రన్ చేస్తూ ఉన్నాం. నిన్న ఉదయం నుండి తీసుకుంటే లెక్క ప్రకారం 10,200 విగ్రహాలు 3 ఫీట్ అండ్ అబవ్, అది కూడా మేము జియోట్యాగ్ చేసిన విగ్రహాలు ఇప్పటి వరకు నిమజ్జనమయ్యాయి. కానీ మీరు అనేక అన్ని హైట్స్ 1 ఫీట్ 2 ఫీట్ ఇవన్నీ కలిపి చూసుకుంటే దాదాపుగా 50 నుండి 60 వేల విగ్రహాల వరకు హుసేన్ సాగర్ చెరువులో నిమజ్జనమైనట్టు మనము అనుకోవచ్చు. ఈ సంవత్సరం మేము గమనించాం దాదాపు 10 నుండి 15% వరకు ఎక్కువ విగ్రహాలు ప్రతిష్ఠించారు. అంటే కారణాలు ఏంటో మాకు తెలియదు, కానీ ఎలక్షన్స్ వల్ల అని అన్నారు కొంతమంది. దానివల్ల రాజకీయ పార్టీస్ కూడా దాని స్పాన్సర్షిప్స్ ఇవన్నీ ఇవ్వడంతో విగ్రహాల సంఖ్య పెరిగింది. ఏ వైభవంతో ఏదైతే మండపాలను నిర్వహించారో ఏర్పాటు చేసుకున్నారో దాంట్లో కూడా వైభవం మేము ఎక్కువగా చూసాం ఈసారి. దాంతో సహా ఏదైతే మ్యూజిక్ సిస్టమ్స్ కానివ్వండి, డెకొరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఘనంగా ఈసారి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అతను బషీర్బాగ్ చౌరస్తాలో చనిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ఈ నెక్లెస్ రోడ్లో టస్కర్లో ప్రయాణిస్తున్న ఒక యువకుడు అతను చనిపోయాడు. 2 రోజుల క్రితము సికింద్రాబాద్ ప్రాంతంలో ఇద్దరు ఒక టస్కర్ కింద వచ్చి వాళ్ళు చనిపోయారు. దాదాపు 5 ఈ గత 3-4 రోజులుగా చనిపోయారని మాకు ఈ యాక్సిడెంట్స్లో తెలుస్తూ ఉంది. అయినా ఈ పరిస్థితుల్లో సిటీ పోలీస్ యంత్రాంగం మొత్తం నిన్న ఉదయం నుండి తీసుకుంటే దాదాపు 40 గంటలు ఎటువంటి విరామం లేకుండా అందరు నిలబడే ఉన్నారు. అందరు కూడా డ్యూటీలో ఉన్నారు. నిన్న రాత్రి మొత్తం అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ అన్నీ ఏర్పడినప్పటికీ అందరూ ఉండి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చాలా కష్టపడి పనిచేయడంతో ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఈ నిమజ్జన కార్యక్రమం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. అందరు కూడా నా హార్దికంగా నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సిటీ పోలీస్ ఆఫీసర్స్కి, మా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ విక్రమ్, అడిషనల్ సిపి ట్రాఫిక్ సుధీర్, జాయింట్ సిపి అడిషనల్ సిపి ఎస్పీ